वेलकम बैक टू मई चैनल फ्रेंड्स अंदर बहुत अंदर की गुड मॉर्निंग अंडी अंड नेनु वीडियो मध्यान अपलोड चेस्तानु अंदर की गुड आफ्टरनून इपड़े शॉप दग्गरिकि वच्चानु वेरैटी उन्नमाट एंटी वेरैटी अंटे ऐक्चुअल कस्टमर्स मेजरमेंट कोसम ब्लौज इस्तारु कस्टमर वे पेपर्स कट्चि तस्कोचारन्नमाट इला मेजरमेंट ब्लौज लेदी नैने स्टिचिंग से सो नेनु इच्चिनटुवंटि पेपर द्वारा मार्किंग अन्नदि वेसुकोनि वर्क चेसिवंडि अनि चेप्पेसि पेपर तीसुकोनि वच्चारन्नमाट सो इला पेपर्स वल्ल एमवुतुंदंटे चाला ईजीगा मार्किंग अन्नदि अयिपोतुंदंडि तक्कुन वेसेसुकोवच्चु अन्नमाट सो वर्कर् अयिते मोत्तानिकि मार्किंग मोत्तं कूडा वेसेसाडु चूपिस्तानु चूडंडि अलागे डिजाइन वच्चेसि ఎత్తుకునేటప్పుడు కిరోసిన్ ఉండట్లేదు కదా మీరు కిరోసిన్ అని చెప్తున్నారని చాలా మంది అడుగుతున్నారు సో నేను ఒక రెండు వీడియోలు కూడా చేశాను కిరోసిన్ తో పనేయకుండా కూడా మనం వర్క్ డిజైన్ అనేది ఎత్తుకోవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియో మంజుడా ఫ్యాషన్స్ లో అప్లోడ్ చేశాను చూడండి అందులో నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్స్ ద్వారా ఎలా మార్కింగ్ చేసాడు ఏంటి అన్నది చూపిస్తాను చూడండి పికాక్ డిజైన్ అండి స్టార్ట్ చేసాడు ఇప్పుడే హ్యాండ్స్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయిందన్నమాట सो ई डिजाइन मोत्तम मार्किंग से चूपान वाल फ्रंट पार्ट कटेकोचार हैंड की पेपर कटेकोचार इला अलागे बैक की इला कटेकोचारन सो इपड़े चूसेदा सो ई मार्किंग चाला ईजी अच्छे से अंतना इला इवटे वाले टक्कुन इला पेटेकोवटम गीसेकोवटमेन दी मल्ल मन मेजरमेंट सपरेट టేప్ తో కొలతలు చూసుకొని చేయాల్సిన పని అయితే ఉండదు ఇదే చాలా ఈజీగా ఉంది అని చెప్పేసైతే అంటున్నాడు వర్కర్ అయితే సో ఇలా లెఫ్ట్ ఒకసారి గీసుకోవాలి అలాగే రైట్ ఒకసారి పెట్టి మార్కింగ్ చేసుకోవటమే అన్నమాట హ్యాండ్స్ కి వచ్చేసి జస్ట్ మనం ఇలా పెట్టిచారు కాబట్టి మనం ఇలా హ్యాండ్స్ కి పెట్టేసి మార్కింగ్ డ్రాయింగ్ అన్నది గీసేసుకోవటమే అన్నమాట సో అలాగే ఫ్రంట్ కూడా గీసేసాడు ఇప్పుడే వర్క్ అన్నది అయితే స్టార్ట్ అయిపోయింది सो इदी वर्क अंता कंप्लीट अयिन तर्वात चूपिस्तानंडी सिंगल पिकाक वस्तुंदन्नमाट सेंटर लो हैंड्स की बैक सो इला इक्कड़ ओक पिकाक उंदी अलागे इक्कड़ मैंगोस वस्ताई सो इदी अन्नमाट इप्पुडैते वीडियो अयिते चूसेयंडी मरि सो इंका षाप नुंचि षाप दग्गरिकि अयिते वच्चेसानु सो नेनु वच्चेसरिकि पुष्प वच्चिंदन्नमाट सो 2 डेस नुंचि रालेदु तनु తనకి హెల్త్ బాగుండట్లేదండి ఫీవర్ వస్తుందని చెప్పేసి మొన్నే కదండి ఎన్ని బ్లౌజులు కట్ చేశాం కదా మేము లైనింగ్లు అన్ని కూడా కట్ చేసి శకుంతల అక్కకైతే ఇచ్చి పంపించాం మళ్ళీ చూసారా ఎన్ని బ్లౌజెస్ వచ్చాయో వాటన్నింటికి కూడా నాజీ లైనింగ్లు అయితే కట్ చేస్తుంది అండ్ సమ్రిన్ వచ్చేసి ఎప్పుడు కుచ్చుల మెటీరియల్స్ ముందేసుకొని కూర్చుంటదన్నమాట తనకి అది ఇష్టం సో నిన్న చూపించినటువంటి డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా గ్రాండ్ గా ఉండండి చాలా బాగుంది గానీ టైం మాత్రం అసలు చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది ఈ డిజైన్ వచ్చేసి 1.5 డే పట్టిందండి నిన్న మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తే ఈ రోజు మధ్యాహ్నానికి ఒక హ్యాండ్ వేసేసిందన్నమాట ఈవినింగ్ కి 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి 1.5 డే పట్టిందన్నమాట సో వాటికి కుందన్స్ అయితే అతికిస్తున్నారు ఇవి కుందన్స్ అతికిచ్చిన తర్వాత భలే హైలైట్ అయ్యిందండి సో నేను చూపించలేకపోయాను మీకు కస్టమర్ వచ్చి తీసుకెళ్లిపోయారన్నమాట సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రాక్స్ కోసం అని చెప్పేసి ఫ్రాక్స్ కుట్టించాలి అని చెప్పేసి కస్టమర్ అయితే వచ్చారన్నమాట సో వీళ్ళు మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్ గా కుట్టించుకుంటారండి ఫ్రాక్స్ సో ఆ ఫ్రాక్స్ కోసం అని చెప్పేసి వచ్చారు అలాగే ఈ ఆంటీ సారీస్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో చూపించాను 20,000 సారీస్ 25,000 సారీస్ అని చెప్పేసి ఈ ఆంటీవి అన్నమాట చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే సో వాళ్ళ మనమణ్ణి ఎత్తుకొని వచ్చారన్నమాట పెళ్ళికి ఫ్రాక్స్ కావాలి మాకు 3 ఫ్రాక్స్ కుట్టించాలి అని చెప్పేసి సో ఆంటీ సారీసే నేను అక్కడ వేశాను అన్నమాట సో ఆ సారీస్ అయితే చూసి చాలా 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 బాగున్నాయి అక్క అని చెప్పేసి అయితే అంటుందన్నమాట సో ఇంత బాగా వస్తదని చెప్పేసి నేను అసలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటుంది సో దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం అన్నమాట మీరు తీసుకురాలేదు మీ సారీస్ అందుకోసం అని చెప్పేసి నేను ఆంటీ సారీస్ నే హైలైట్ చేశానని చెప్పేసి అంటున్నాను అన్నమాట సో పెళ్ళికొడుకు తల్లి అంటే ఆ మాత్రం ఉండాలి లేక సారీస్ అని చెప్పేసి అంటుందన్నమాట సో నేను వచ్చేసి పెళ్ళికూతురు ఆడపిల్లలేది అంటే మీవి కూడా అలాగే గ్రాండ్ గా ఉండాలి కదా అని చెప్పేసి నేను అంటున్నాను అన్నమాట
సో మొత్తానికి వచ్చేసి ఇది బాందిని శారీస్ ఏమో చెప్పిందండి పేరు, నాకు అంత ఐడియా లేదు కానీ ఈ శారీస్ అన్నవి చాలా ఫేమస్ అంట. 4000 అంట ఈ శారీ. సో ఈ శారీని లాంగ్ ఫ్రాక్ కుట్టించాలి, ఎలా కుడితే బాగుంటుంది అక్క అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట. సో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే నేను కుట్టిస్తాను, అది నువ్వే చెప్పాలి అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఇది పళ్ళు వచ్చేసి ఏమంటారు పైభాగానికి వేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాం, బట్ ఏంటంటే ఇది లూజ్కి సరిపోకుంటే కనుక బార్డర్ పడుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాను. శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అలాగే దీంట్లో గ్రీన్ వచ్చింది, సారీ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ అయితే, అందులో పింక్ వచ్చింది, అలాగే గ్రీన్ వచ్చింది, అలాగే బ్లూ వచ్చింది అక్కడక్కడ, చాలా బాగుందన్నమాట. సో ఇంకా వాళ్ళకి ఫ్రాక్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. సో రేపు నేను ఉండట్లేదు, రేపు నేను ఊరు వెళ్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కార్తీక మాసం కదా, అమ్మ వాళ్ళకు కూడా గౌరీ నోములు ఉన్నాయండి. సో మేము మొన్న నోముతున్నామని చెప్పేసి అమ్మ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట, నేను రావటానికి కుదరదని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఈ వారం నోములు అన్నవి నోముతున్నారు. సో నేను రేపు కర్నూలుకి వెళ్తాను కాబట్టి తనకి బ్లౌజెస్ రేపు వర్క్ చేసేటివి ఏమి ఉంటాయో అవి ఇచ్చేసి వెళ్ళామని చెప్పేసి అయితే ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో నేను తనకి ఏ బ్లౌజ్ పెట్టుకోవాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఏ థ్రెడ్స్ యూజ్ చేయాలి అన్నది నేను చెప్పానంటే కనుక తను వర్క్ అన్నది స్టార్ట్ చేసేస్తాడు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. సో నేను మార్నింగ్ చూపించాను కదండి డిజైన్, సో ఎంత పర్ఫెక్ట్గా ట్రేసింగ్ అన్నది వచ్చిందో చూడండి, నేను ఎలా చూపించానో అలాగే వచ్చింది. చిన్న పేపర్ పైన డ్రాయింగ్ వేసుకొని డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాడండి మా వర్కర్, నిజంగా సూపర్ వర్కర్ అనే చెప్తాను. థ్యాంక్ యూ సన్ని, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా వర్క్ చేస్తాడనమాట. సో నాకైతే ఫుల్ సాటిస్ఫై అనమాట, మనం అనుకున్న దానికన్నా బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ సాటిస్ఫై అన్నది అవుతామండి. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఒక పికాక్ వచ్చి పైన బూటీస్ వేశాడు, సో ఎల్బో హ్యాండ్స్ అనమాట. మార్కింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. మేము ఇక్కడ వర్క్ చెప్పడానికని వచ్చాము, అంతలోపే మిషన్ చూడటానికి టెక్నీషియన్స్ వస్తామని చెప్పేసి అయితే కాల్ చేశారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మేము ఫాస్ట్గా ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి, సో టెక్నీషియన్స్ వస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అన్నది చెప్పాలన్నమాట. సో మేము వెళ్ళేసరికి రానే వచ్చేసారు. మా ప్రాబ్లం ఏంటి మిషన్కి అనేది మీకు కూడా చెప్దామనిపించింది నాకు. ఏంటి అంటే థ్రెడ్ కట్ అవ్వట్లేదు, కట్ అవ్వకుండానే ఆగిపోయినట్టుగా ఆగిపోతుంది అనమాట. సో అదేంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగితే సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ టైం 1 వీక్ ముందు, అంటే మేము నోములు చేసే రోజు ముందు, నోముల రోజు అండి కరెక్ట్గా నోముల రోజు వచ్చేసి అయితే చెక్ చేశాడు, బట్ ఏంటంటే ఆ రోజు ఊరికే క్లీన్ చేసి అయితే వెళ్ళాడు కానీ అది ప్రాబ్లం అయితే ఏం సాల్వ్ అవ్వలేదు. అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడ వేరే చోటుకి ఎక్కడికో మా ఊరి మీదనే వెళ్ళేది ఉంది అంట. సో అందుకోసం అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ దారిలో మా మిషన్ని చెక్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఆగారనమాట. సో ఒక్క టెక్నీషియన్ కాదండో 3 టెక్నీషియన్స్ అనమాట, 3 వచ్చారండి ఒకేసారి, అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు డీజిల్ కావాలంటే డీజిల్ బాటిల్ అయితే చూపిస్తున్నాను, అందులో డీజిల్ కొద్దిగా ఉందని చెప్పేసి అంటే మా ఆయన తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే వెళ్తున్నాడు అనమాట. సో మా ఆయనకిచ్చి పంపించాడు మనోజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు మేము ఎక్కువగా రెడీమేడ్ బాబిన్సే యూజ్ చేసామండి మిషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో అందువల్ల మేము ఈ బాబిన్ మిషన్ అనేది యూజ్ చేయలేదన్నమాట, థ్రెడ్ ఎక్కించుకునే మిషను. సో మాకు ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు చెప్పారు కానీ గుర్తుకు లేదనమాట ఎలా ఎక్కించుకోవాలన్నది. సో ఈ మిషన్ యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి మేము పెద్దగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ మిషన్తో మాకు అవసరం పడింది అనమాట. సో ఎలా ఎక్కించుకోవాలని చెప్పేసి అడిగితే వాళ్ళు మాకు చూపించారనమాట. సో ఒకసారి నువ్వు ఎక్కించు నాజీ అని చెప్పేసి నాజీకి అయితే అడుగుతూ ఉన్నానమాట, నేను చెప్తే నాజీ ఎక్కిస్తూ ఉందన్నమాట. చూసారు కదా చాలా ఈజీ అండి. యాక్చువల్గా మనం బ్రదర్ మిషన్కి అయితే పైన పెట్టేసి చేసుకుంటాము,
దీనికి వచ్చేసి సపరేట్ గా మిషన్ ఇస్తారనమాట బాబిన్ ఎక్కించుకోవటానికి. అండ్ ఈ మిషన్ కనుక లేకుంటే కనుక మనం థ్రెడ్ ఎక్కించుకోవటం చాలా కష్టం. ఇది కంపల్సరీ ఉండాలంటారు ఇంకో మా మిషన్కి. మనం మిషన్లకి ఎక్కించుకున్నట్టుగా గానికి పెట్టి ఎక్కించామంటే ఈ బాబిన్స్ అన్నవి పాడైపోతాయి, అరిగిపోతాయి అని చెప్పేసి అయితే అన్నారు. అవి అరిగిపోవటం వల్ల కూడా థ్రెడ్ అన్నది కట్ అవుతుందంట. సో కాబట్టి అలా యూజ్ చేయకూడదు, ఈ మిషన్ ద్వారానే యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో మొత్తానికి నాజిక్ అర్థమైపోయింది. సో క్లీనింగ్ వచ్చేసి మొత్తం పార్ట్స్ మొత్తం తీసేసారండి, మిషన్ టోటల్గా ఇప్పేశారు. చూసారు కదా బాబిన్ ఎక్కి సారీ థ్రెడ్స్ ఎక్కించేది మొత్తం కూడా తీశారు. మాకు ఇక్కడ మెయిన్ రోడ్ అని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను కదండి, ఈ మెయిన్ రోడ్ ఉండటం వల్ల చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ రావటం వల్ల మిషన్కి ఎక్కువ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో టెక్నీషియన్ వచ్చేసి, సో తను ఏదైనా నార్మల్గా చెప్పినా కూడా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు ఎవరు భయపడకండి, చాలా కూల్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. తన పేరు వచ్చేసి అనిల్. సో ఒకరు వచ్చేసి అనిల్, ఒకరు వచ్చేసి మనోజ్, అండ్ ఇంకొకరు వచ్చేసి సంజయ్ రెడ్డి అండి. సో తన గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి మీకు. ఏంటి అంటే తను వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండ్ మన వ్యూవర్ అన్నమాట. ప్రతి రోజు మన వీడియోలు అయితే రెగ్యులర్గా చూస్తారనమాట. సో బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి, తన పేరే సంజయ్ రెడ్డి. అండ్ తను తన వైఫ్ ఇద్దరు కూడా మన వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తారంట. సో మేడం నేను మీకు ఇంతకుముందు కూడా కామెంట్లో పెట్టాను, నేను ఎప్పుడైనా ఒక్కసారన్నా నేను మనసుతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను మేడం అని చెప్పేసి నేను మీకు కామెంట్ చేశాను మేడం అని చెప్పేసి అయితే అన్నాడు. సో థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు, చాలా థ్యాంక్స్ అండ్ నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు. అలాగే మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే మా మిషన్కి ముగ్గురు వచ్చి ఏమేమో చేస్తున్నారు, అది ఏం చేస్తున్నారో నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు. అదేదో అంటారు కదండి సామెత, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చేయి పడితే కానీ ఆ రోగం తగ్గదు, ఎన్ని మందులు తెచ్చేసుకున్నా అన్నట్టుగా. మన సొంత వైద్యం సొంత టెక్నీషియన్స్, అంటే సొంతంగా ఎంత పని చేసినా కూడా టెక్నీషియన్ చేయి పడని మిషన్ కూడా అలాగే వర్కౌట్ అవ్వదు అనమాట. సో నైట్ వచ్చేసి 10:30 వరకు పట్టిందండి ఇక్కడ మొత్తం కూడా సర్వీసింగ్ చేయటం, చాలా టైం అన్నది పట్టింది. సో ఇదంతా క్లీన్ చేసేసాము అని చెప్పి పెట్రోల్తో క్లీన్ చేయాలని చెప్పేసి అన్నారు. సో టేబుల్ కూడా మొత్తం రిమూవ్ చేసేసారనమాట. ఎందుకు టేబుల్ కూడా రిమూవ్ చేశారంటే కింద బాబిన్ చెక్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకోసం టేబుల్ కూడా రిమూవ్ చేశారు. అండ్ మనోజ్ వచ్చేసి మనం థ్రెడ్స్ ఎక్కించేది ఉంటుంది కదా, సో దానికి మొత్తం కూడా పార్ట్స్ పార్ట్స్ తీసేసి టోటల్గా పెట్రోల్ స్నానం అయితే చేపించాడు అనమాట. సో అదంతా స్నానం చేపించి క్లీన్ చేస్తూ ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి మిషన్ మాకు కొంచెం హైట్ ఉందన్నమాట, సో నాకు సరిపోయింది, బట్ నాజికి సమ్రిన్కి హైట్ ఎక్కువ కావటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉందన్నమాట. మిషన్ సెట్ చేయాలన్నప్పుడు, అంటే క్లాత్ సెట్ చేయాలన్నప్పుడు, అందుకోసం అని చెప్పేసి హైట్ తగ్గిస్తూ ఉన్నారండి. వీళ్ళు హైట్ తగ్గించటం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. ఎంత డౌన్ అయిందంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నానండి, మీలో ఎవరైనా రికొమ్మ మిషన్స్ తెచ్చుకుంటే డౌన్లోనే పెట్టించుకోండి, హైట్లో పెట్టించుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మనకు డిజైన్ పెట్టుకునేటప్పుడు ఒక హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు కొంచెం హైట్ తక్కువగానే పెట్టించుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బోల్టులు నట్టులు మొత్తం తీసేస్తున్నారు చూడండి, అన్నీ తీసేసి మొత్తం కూడా పెట్రోల్లో క్లీన్ చేసేస్తున్నారనమాట. డస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది మేడం అని చెప్పేసి అయితే అన్నారు. సో ఒకరేమో సెన్సార్ దగ్గర క్లీన్ చేస్తున్నారు, ఒకరు మదర్ బోర్డ్ క్లీన్ చేస్తున్నారు, అండ్ ఇంకొకరు వచ్చేసి థ్రెడ్స్ చెక్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా ఒకరొకరు ఒక్కొక్క పని చేయటం వల్ల మాకు 9:30 వరకు పట్టిందండి. సో నేను ఇంతవరకే వీడియో షూట్ చేసుకోగలిగాను. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి, ఎలా వర్కౌట్ చేస్తుంది అన్నది రేపటి వీడియోలో చెప్తాను.